ఏ తాసిలు గడియల్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ముగ్గుపోసి ముహూర్తం సాగిండో కానీ అప్పటిసంది యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం తలరాత మారకుండానే ఉన్నదట. ఆ కరెంటు కంపెనీ నశివ మారాలంటే ఒక కాంగ్రెస్ సర్కారులతోనే అవుతుందట. మార్పు అన్నారు. దీంట్లో కొనేలా మార్పు తెస్తారా? అరుచుకుందాం పరి. అగో సకుటుంబ సపరివార సమేతం అన్నట్టు చేయి సర్కారు మంత్రులు నల్గొండ జిల్లా దామరచెర్ల వీర్లపాలెంలో పెట్టిన ఆ కరెంటు కంపెనీకి అడిగిపోయినరు. మంత్రులు టోపీలు పెట్టుకుంటే ఎవలకు కూడా ఎన్నడు టోపీలు పెట్టడం లేక అస్సలున్నారు కదా. పని కట్టుకొని యాదాద్రి పవర్ ప్రాజెక్టును మొత్తం పరిశీలించారు. అట్లా తరలొస్తున్న మినిస్టర్లకు నామం బొట్లు పెట్టుకున్న అయ్యవారు బొట్లు పెట్టిండు. అటు అయ్యవారు వేదమంత్రాలు చాలు చేయగానే ఇట్లా మనిషికో కొబ్బరికాయ తీసుకురు. అయ్యా యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామి, నీ పేరు మీదున్న ప్రాజెక్టును ఇంకా బిరాన పూర్తయ్యేటట్టు చూడు స్వామి. ఈడికే ఆలస్యమై మస్తు ఎల్లు గడిచిందని మొక్కుకొని కరెంటు మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు కొబ్బరికాయ కొట్టిండు. అటెనక సిక్కి అందరు తీపి తినిపించుకొని నోరు తీపి వేసుకురు. ఆడికెళ్ళి పోయి కంప్యూటర్ కాడ నిలబడి కట్టుకొత్తి ప్రాజెక్టు పనులకు బట్టి సారు పురుడు పోసిండు. అందరు మంచిగా అలుముకొని ఆనందపడ్డారు. ఆ కోమటిరెడ్డి సారు ఇక చెప్పు రీ. ఈ ప్లాంట్ పూర్తి చేయడానికి అనుకున్న సమయం దాటిపోయి 4 సంవత్సరాలు అయింది. త్వరగా పూర్తి చేయాలి, లేట్ అయితే ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలలకు తీర్పాటకం చేసుకొని ఇప్పుడు పనులు మొదలు పెట్టినరు అంతే కదా సారు. ఇక ఎట్లన్నా చేసి వచ్చే ఏడాది ఆఖరి నెల డిసెంబర్ వరకల్లా ప్రాజెక్టు ఒడగొడతాము, కరెంటు సప్లై చేస్తాము అంటున్నారు. చేయండి సారు, ఈడికే కరెంటు శాఖ రాక ప్రజలు మస్తు కష్టాలు పడుతున్నారు. దీన్ని కూడా 6 గ్యారెంటీలు లెక్క ఆలస్యం చేయకుండ్రి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.